స్నాక్ అన్నమాట. స్నాక్ అని చెప్పొచ్చు, మనం డిన్నర్ కి చేయొచ్చు, లంచ్ కి చేసుకోవచ్చు, లేదు మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ ఏంటంటే పొద్దు పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అసలు సన్ రైజ్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇంట్లోకి. అంటే ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి భయంకరంగా ఉంది ఎండలు. కాకపోతే పొద్దు పొద్దున్నే ఇట్లాగ మంచిగా సన్ రైజ్ ఇంట్లోకి వస్తే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు మేము అరుణాచలం ఇంట్లో ఉన్నప్పుడు అసలు సన్ రైజ్ అనేది మాకు ఇంట్లోకి వచ్చేది కాదనమాట. అందుకనేసి నాకు ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. మా ఇంట్లో ప్రతి రూమ్లో సన్ రైజ్ అయితే పడతాయి, మంచిగా ఆ వైబ్స్ బాగుంటాయి అన్నమాట. అందుకని అది పనిగా చెప్తున్నాను ఇట్లాగా. ఇంకా నేనైతే ఈరోజు యాక్చువల్గా హాలిడే రోజు అనుకుంటా ఈ వ్లాగ్, సండే అనుకుంటున్నాను. మేబీ సండే రోజు అసలు పొద్దున్నే లేకూడదు, ఆదివారం కొంచెం నిదానంగా లేయాలి అని అనుకుంటాం. కానీ సెలవు రోజే మనకి పొద్దున్నే మెలకు వచ్చేస్తుంది. వీళ్ళు ఎంతమందికి అలా జరుగుతుందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే అంతే, అబ్బా రేపు సెలవు కదా, అంటే మనమేం వర్కింగ్ ఉమెన్ కాదు. కాకపోయినా ఏంటంటే పొద్దున్నే లేచి హడావిడిగా చేసే పనులు ఏమి ఉండవు కదా, టిఫిన్ అవన్నీ నిదానంగా చేయొచ్చు కదా. అయినా కూడా ఆ రోజే మెలకు వస్తుంది అనమాట. ఇంకా అలా నాకు కూడా పొద్దున్నే 6కంతా మెలకు వచ్చేసింది ఈరోజు. 6 అంటే పెద్ద టైమా మీకు? అది మామూలుగా లే అంటే బోధే మరీ తెల్లవారుజామును కాదు కదా అని అనుకోవచ్చు. బట్ నేనైతే 7 గంటలకు అలా లేస్తానండి. కానీ ఈరోజు 6కే మెలకు వచ్చేసింది, లేచేసాను అనమాట. ఇంకా కిచెన్లో అవన్నీ కూడా కొంచెం గాజు సామాన్లు దేవుడు ఇవన్నీ ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకొచ్చేసి ఈ చెట్లు అండి, ఇవి వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేసినాను. ఇవి తొట్లలో నేను అట్లాగే ఎన్ని నెలలైందో ఈ చెట్లు నేను తెచ్చి, ఓయే 6 నెలలు పైన అవుతుంది. అవి అలాగే కవర్లలో పెట్టేశాను అనమాట. వాటి వల్ల ఏమో నాకు చెట్టు సరిగ్గా రావట్లేదు అని అనిపించి ఇంకా మట్టి తీసుకొచ్చాను అనమాట ముందు రోజు. అదిగోండి పక్కన వైట్ బకెట్లో ఉంది కదా మట్టి, ఆ మట్టి తీసుకొచ్చి ఇంకా ఈ తొట్లల్లోకి షిఫ్ట్ చేశాను అనమాట. ఇక నేను ఒక చిన్న టిప్ చెప్తానండి మీకు. ఇది మన పాట్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి, మనకి చెట్లు వేసుకునేట్టు వీటికి హోల్స్ పెట్టాలి కదా. మనం హోళ్ళు పెడితే కొంచెం వాటర్ వేసినప్పుడు కిందకి వాటర్ వస్తా అట్లా ఆగిపోకుండా ఉంటుంది కాబట్టి మనమైతే హోల్ పెడతాము. ఇక్కడ హోల్ పెట్టడానికి ఒక చిన్న టిప్, ఇలాంటి చిన్న సన్న రాడ్ లాంటిది ఏదైనా ఉంటే హీట్ చేశారంటే, హీట్ చేసి ఇదిగోండి ఈ ప్లాస్టిక్ దాంట్లో ఈ హోల్ ఇట్లాగా దూర్చామంటే అసలు ఎంత ఈజీగా హోల్ పడిపోద్దు. మనం చాలా ఈజీగా హోల్ అంటే ప్లాస్టిక్ వాటికి వీటికి మనం ఇట్లాగా హోల్స్ అయితే పెట్టచ్చు అనమాట. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకున్నా, తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి. ఇంక ఇప్పుడైతే నేను ఈ కవర్లలో ఉండే ఈ తొట్లని షిఫ్ట్ చేస్తాను అనమాట. యాక్చువల్గా నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, ఇది ఆకులంతా కొంచెం చుక్కలు చుక్కలుగా మచ్చలు మచ్చలుగా అట్లా వచ్చేసినాయి. మరి నేను అనుకోవటం వీటికి చూడండి, ఇదైతే ఇట్లాగా ఏర్లతో సహా కవర్లోంచి బయటకు వచ్చేసినాయి అనమాట. ఇంకా చూసి ఇంక ఇలా కాదని చెప్పనేసి మట్టి తెచ్చి మారుస్తున్నాను అనమాట. మీలో ఎంతమంది ఇలాంటి బద్ధకస్తులు ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే అట్లా ఇట్లాంటివి అనుకుంటానే ఉంటాను, ప్రతిరోజు అనుకుంటాను కానీ మర్చిపోతూ ఉంటాను అనమాట. మొత్తానికి ఇప్పటికి ముహూర్తం కుదిరింది ఈ చెట్లు మార్చడానికి. ఇదైతే ఈ క్రోటన్ చూసారా, ఒకటే ఆకు ఉంది. ఈ మధ్య వచ్చేసి మా అమ్మ వచ్చినప్పుడు ఎందుకమ్మా అది ఇంకా రాత్రి తీసేసే అనింది. నాకేమో మనసు ఒప్పట్లేదు ఆ చెట్టు తీయడానికి. సరేలే ఒక ఆకున్నా ఉండిలే అని చెప్పని ఉంచాను. ఇంకా కానీ అసలు రాకపోతే అప్పుడు వేరే చెట్టు తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నాను. నాకైతే చెట్లు చాలా ఇష్టం అండి, కానీ వాటి గురించి పెద్దగా తెలియదు అనమాట. ఇంక ఇదిగోండి ఇక్కడ కూడా ఈ దీంట్లోకి ఇది కిందది వచ్చేసి పింగాణీ పాట్ అనమాట. దాంట్లోకి సరిపడా ఒకటి ఏదైనా ప్లాస్టిక్తో ఏదో పాట్ తీసుకొచ్చి ఈ చెట్టుని దాంట్లోకి షిఫ్ట్ చేయాలని అలాగే పెట్టున్నాను దీన్ని కూడా. దీనికి ఇంకా ముహూర్తం రాలేదు. మొత్తానికి ఈ చెట్ల పని ఇవన్నీ చేసుకునేటప్పటికీ ఉదయం 8 అయిపోయింది చూసారా. అలా ఏదేదో చిన్న పని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే టైం తెలియకుండా అయిపోతుందండి. అప్పటికి ఇంట్లో వాళ్ళు ఎవ్వరు లేలేదనమాట, నేను లేచి ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంకా వెనక బాల్కనీ, మాకు ఒకటే బాల్కనీ ఉంటుంది, అది కూడా చాలా ఇరుకు. ఇంకా ఇంట్లో ఉండేటివి ఏదన్నా వేస్టేజ్ అన్నీ తీసుకొచ్చి అక్కడ పడేస్తూ ఉంటాను అనమాట. ఏవేవో కవర్లని
ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ అవుతాయి ఎప్పటికైనా అని చెప్పన్నట్టుగా అన్ని సంచులు సంచులుగా ఏడబడేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు ఇటు కాదని చెప్పనేసి ఇంక అందులోకి ఉగాది వస్తుంది కాబట్టి క్లీనింగ్ పనులు కూడా ఉంటాయి కదా, మొత్తానికి మొత్తం అన్నీ లాగేసి చెత్త చెదారం అన్నీ తీసి బయటపడేసానండి. ఇంకా ఇక్కడ క్లీన్ చేసేసామన్నమాట నీట్గా. వాషింగ్ మిషను జస్ట్ సిలిండర్ అయి మట్టుకే పెట్టి ఇంకా మిగతా వేస్టేజ్ అంతా తీసి బయటపడేశాను. ఈ లోపల ఫ్రెష్ అయిపోయాను మళ్ళీ. ఇంకా ఈ లోపల మా వారు కూడా వేసేసారనమాట. ఇంకా ఈరోజు అయితే కొంచెం ఈ పనులన్నీ చేసేటప్పటికి బాగా అలసట అనిపించింది నాకు, అందుకని నేను కూడా కాఫీ కలుపుకున్నాను. కాఫీ ఈ మధ్య చాలామంది నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి అందరికీ తెలుసండి, కాఫీ మానేశాను కదా మార్నింగ్ ఈ డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. బట్ అప్పుడప్పుడు మాత్రం తాగుతుంటాను అనమాట, ఇట్లా నెల్లూరు వెళ్ళినప్పుడు లేదు ఇట్లా ఏదైనా పనులు చేసి బాగా అలసట అనిపించినప్పుడు తాగాలి అనిపిస్తే మాత్రం ఆగను, ఖచ్చితంగా పెట్టుకొని తాగేస్తానండి. ఎందుకంటే కొన్ని ఎప్పుడో ఒకసారిగా అనిపించినప్పుడు చేసేయాలి. మరి మీలా నాలాగా ఎంతమంది ఎలా ఉంటారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకా అలా కూర్చొని నేను మా వారు కాఫీ తాగుతూ ఆస్వాదిస్తూ కొండను చూస్తూ కబుర్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేసామన్నమాట. కొంత టైం అయినా ఇట్లాగా కూర్చొని మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తే బాగుంటుందండి. ఇంకా తర్వాత ఇది వచ్చేసి సారీ నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టే కుచ్చుళ్ళు వేయించుకున్నానని ఈ మధ్య. ఇది మొన్న ఈ మధ్య నెల్లూరుకి వెళ్ళినప్పుడు అమ్మ దగ్గర అమ్మ నాకు ఉగాది కని ఇచ్చిందనమాట తస్సర్ సిల్క్ చీర. దీనికి ఈ మధ్య కుచ్చుళ్ళు వేయించుకున్నా. ఇది యాక్చువల్గా ఎట్లా అంటే మాకు మా పని ఆవిడ పనిచేస్తుంది అనమాట ఇంకొక ఇంట్లో, ఆమె ఆవిడ కుచ్చుళ్ళు ఇవి వేస్తారనమాట. అట్లాగా ఆ లింక్ తోటి నేను మా పనామతో ఇచ్చి పంపిస్తుంటే ఆమె ఇప్పుడే వచ్చింది మా పనామి తీసుకొచ్చింది అనమాట, చీర కుచ్చులు వేసేసిందమ్మా అని చెప్పింది తెచ్చిచ్చిందనమాట. సింపుల్గా ఈ శారీలో ఉండే ఫోర్ కలర్స్నే ఆవిడ వేసిచ్చారు, బాగా వేస్తారు నీట్గా కుచ్చులు. ఇప్పటి వరకు నేను వేయించుకున్నామని నాకు బాగా సాటిస్ఫైగా అనిపించింది. రేటు కూడా రీజనబుల్ రేట్సే. ఇది వచ్చేసి మనకి ఇట్లా ఫోర్ కలర్స్తో కుచ్చులు వేయించుకున్నాను అనమాట. దీనికి వచ్చేసి 250 రూపీస్ తీసుకున్నారు. నాకేమో రీజనబుల్ రేటే అనిపిస్తాయి ఆవిడ దగ్గర. బాగా నీట్గా వర్క్ ఫినిషింగ్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది అదనమాట. నేను షార్ట్ వీడియోలో పెడితే చాలామంది అడిగారు ఎంత రేట్స్ అండి అని చెప్పనేసి. ఇంకా అలా అయిపోయింది, అది చూపించాను మీకు వీడియోలో. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నేను ఇంకా ఆ రోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు. ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మొత్తం బూజులు దులుపుకోవడం ఇల్లంతా ఆ పనులంతా చేశాను. బట్ అయితే అది కూడా నేను వీడియోస్ ఏం తీయలేదండి, ఎండలకు అస్సలు వీడియోలు తీయడానికి మనసే రావట్లేదు. పనులు చేసేటప్పటికే ఓపిక అయిపోతుంది, అసలు వీడియో తీయడానికి ఆ కాన్సన్ట్రేషన్ అనేది రావట్లేదు. ఇంక ఇల్లంతా బూజులు తీయడం అవన్నీ క్లీనింగ్ కూడా అయిపోయింది, నేను వీడియోస్ అయితే తీయలేదన్నమాట. ఇంకా తర్వాత మెయిన్ ఘట్టం దేవుడి దగ్గర పూజ కదా, పూజ దగ్గర మనం క్లీన్ చేసుకోవాలి కదండి. ఉగాది వస్తుంది నాకు అనిపిస్తుంది అనమాట, పండగలు ఇందుకేనేమో పెట్టేది ఇట్లాగా మనం శుభ్రం చేసుకోవటానికి వాటికి అని చెప్పాను, లేదంటే మనం కూడా వాటి మీద శ్రద్ధ చూపించాం. ఇంక ఇక్కడైతే నేను దేవుడికి బొట్లు పెట్టడానికి పటాలకి ఈసారి జవాది పౌడర్ని యూజ్ చేశానండి. పసుపు తర్వాత కొంచెం గంధం పొడి తర్వాత జవ్వాది పౌడర్ ఈ మూడు యాడ్ చేసి బొట్లు పెట్టాను. నిజంగా అండి బొట్లు పెట్టిన తర్వాత దేవుడి దగ్గరకే అంటే దేవుడి మండపం దగ్గరికి వెళ్తుంటే దగ్గర కూడా వెళ్ళనవసరం లేదు, దూరం నుంచే కూడా ఎంత మంచి సువాసన వస్తుందో. జవాది పౌడర్ అంటే అందరికి తెలిసే ఉంటుంది మంచి సుగంధమైన పరిమళం అనమాట, అసలు ఎంత బాగుంటుందో ఆ వాసన. అమ్మవారికి లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టం అంట ఆ వాసన, ఆ జవాది పౌడరు వాడుతారు. నేను దీపం శుక్రవారం దీపం పెట్టేటప్పుడు దీపంలో కూడా కొంచెం జవాది పౌడర్ వేస్తాను, మంచి ఇల్లంతా మంచి వాసన వస్తుంది. ఇంక ఇప్పుడైతే బొట్లకు కూడా ఇలా వాడాను కదండి, చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, నిజంగా మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్స్లో చెప్తారు నిజమేనండి మంచి బాగుంది చాలా మంచి పరిమళం వస్తుంది అని చెప్పని. ఇంక ఇలాగా పటాలకైతే బొట్లన్నీ పెట్టేసుకున్నా. ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట, కొంచెం వాటరు సర్ఫ్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను. ఇవన్నీ వీటన్నిటికి కూడా ఇంకా బొట్లు పెట్టాలి. ఇంకా మొత్తానికైతే దేవుడి దగ్గర పని కూడా అయిపోయింది. ఇక్కడ నేను పసుపు కుంకాలు చిన్న చిన్న వెండి వాటిల్లో పెడతానమాట, అవి అప్పుడప్పుడు చేయి తగిలి కింద దొల్లిపోతూ ఉన్నాయి అందుకనేసి ఇట్లాగా బౌల్స్ లాంటివి పెట్టి వాటిల్లో పెట్టానండి.
అంటే పెద్దవైతే బాగా నిలబడతాయి, చిన్నవి కదా అందుకనేసి దొల్లిపోకుండా. ఫైనల్లీ దేవుడిది కూడా పూజ దగ్గర కూడా క్లీన్ అయిపోయింది. ఉగాదికి అన్నీ ఇంకా సిద్ధం అయిపోయినాయి, ఇల్లంతా క్లీన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మరి మీరు కూడా చేసేసారా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఈరోజు అయితే మీకు నేను ఒక చిన్న హెల్త్ రెసిపీ అయితే చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఓట్స్ అండి, ఓట్స్తో ఆమ్లెట్ చేయబోతున్నాను. ఇది ఓట్స్ ఆమ్లెట్ ఎంతమంది తెలుసో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. దానికి వచ్చేసి ఒక ఆనియన్, ఒక టమాటో, హాఫ్ టమాటోనే తీసుకున్నాను నేను, తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ తీసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఓట్స్ని మనం లైట్గా దోరగా వేయించుకొని పెట్టి పౌడర్ చేసుకోవాలండి. యాక్చువల్గా ఏంటంటే అండి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే యాక్చువల్గా అని చెప్తున్నానంటే చాలామంది నేను చూస్తే నాట్ సబ్స్క్రైబర్సే, అన్సబ్స్క్రైబర్సే వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక 10% మాత్రమే చూస్తున్నారు, అన్సబ్స్క్రైబర్స్ వచ్చేసి 90% చూస్తున్నారన్నమాట. అందుకని అది పనిగా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా తప్పకుండా చూడండి. మీకు పక్కనుండే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. తప్పకుండా వీడియోస్ చూసి నచ్చితే లైక్ ఇవ్వండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే. ఇంక ఇప్పుడు వచ్చేసి ఓట్స్ వేయించాను కదండి, లైట్గా దోరగా వేయించిన తర్వాత పొడి చేసేసి దాంట్లోకి ఈ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ సన్నగా చాప్ చేసేసుకొని ఈ ఓట్స్ పౌడర్లో కలిపేసి నేను ఇక్కడ 2 కోడిగుడ్లు యాడ్ చేశానన్నమాట. బాగా కలిపేసేయాలన్నమాట, జీల కొట్టడం అంటారు కదా, బాగా ఫ్లఫీగా వచ్చేటట్టు కలిపేశాను. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి, మీరు మామూలు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఇప్పుడు డైట్ కాన్షియస్లో ఉన్నా కాబట్టి కొంచెం ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అలా వాడుతున్నాను అన్నమాట. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ కొంచెం వేసాను, వేసి ఇప్పుడు ఈ స్టఫింగ్, ఈ ఎగ్ వేసిన ఈ మిశ్రమాన్ని కూడా వేసేసి జస్ట్ మూత పెట్టేశాను. ఇది చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ, చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. కొంచెం ఇక్కడ ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదండి, కాకపోతే ఇట్లాంటివి 2-3 అట్లా చేసుకోవాలనుకున్నప్పుడైతే ఇది పెద్దగా ఎక్కువ అనిపించదు. ఇది అయిపోయినాక దీంట్లో బాండట్లు అట్లే ఉంటుంది, ఆయిల్ని మాత్రం అబ్జర్వ్ చేయట్లేదు ఈ ఓట్స్ ఆమ్లెట్. ఏంటంటే ఎంత ఆయిల్ కావాలి అంతే తీసుకొని మిగతా ఆయిల్ అంతా ఆ బాండట్లోనే అలాగే ఉండిపోతుంది అన్నమాట. బట్ అయినా కూడా ఆయిల్ కొంచెం చూసి వేసుకోండి, కొంచెం ఎక్కువైంది దీంట్లో. ఇదిగోండి ఎంత ఫ్లఫీగా వచ్చేసింది చూసారా, రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయటమే అన్నమాట. ఇదిగోండి రెడీ అయిపోయింది ఓట్స్ ఆమ్లెట్ అన్నమాట. చాలా హెల్తీ కదా, హెల్తీ స్నాక్ అన్నమాట. స్నాక్ అని చెప్పచ్చు, మనం డిన్నర్కి చేయొచ్చు, లంచ్కి చేసుకోవచ్చు, లేదు మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీ అండ్ ఈజీ హెల్తీ ఓట్స్ ఆమ్లెట్. చాలా బాగుంది. ఇదే విధంగా చేసి ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ మీరైతే ఇంకా ఉగాదికి అన్నీ రెడీ చేసేసుకున్నారా, ఇల్లంతా క్లీనింగ్ అవన్నీ నాదైతే అయిపోయింది, మొత్తం ఇల్లు క్లీన్ చేసేసుకోవడం ఇవన్నీ కూడా. అండ్ ఇంకా మీకు నచ్చితే ఈ వీడియో తప్పకుండా మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బోల్డ్ అని మంచి వీడియోస్, ఇలాంటి రెసిపీస్, డైట్ రెసిపీస్ కానివ్వండి, నాన్ వెజ్ రెసిపీస్, వెజ్ రెసిపీస్, ఇంకా ఇంట్లో నేను చేసుకునే పూజ అవని నిన్న లైఫ్ స్టైల్, ఇట్లాంటి డైలీ వ్లాగ్స్ ఇవన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్నీ కూడా చూడండి. అండ్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్ చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ ఇందాని మాట నెక్స్ట్ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ రెసిపీని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదన్నమాట ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.